రాంబాబు గారి డబుల్ వర్షన్ డ్యూయల్ రోల్ అన్నమాట. అప్పుడు అలా తిట్టమన్నప్పుడు అలా, తప్పించుకోవాలంటే ఇలా. ఏమిటి ఏమిటి ద్వంద్వ విధానం? మరి లిక్కర్ షాపుల దగ్గర 2 కిలోమీటర్ల క్యూల కింద వర్తించదా? మరి ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయే పాఠశాలలకి ఈ కరోనా వర్తించదా? కరోనా సెలెక్టివ్గా, కరోనాకు కూడా ఏమైనా ఎలక్షన్లు అంటే కోపమా? స్థానిక ఎలక్షన్లు అంటే స్థానిక ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళనే కరోనా కాటేస్తుందా అనేది మరి అంబట్ రాంబాబు గారినే అవకాశం దొరికినప్పుడు అడిగి తెలుసుకుందాం. చూడబోతే ఇదంతా ఏమనిపిస్తుందంటే, అంటే ఆ సమావేశాలనే ఎగ్గొడతాం. ఒక పక్కన ఇలా మాట్లాడుతూ, ఓ పక్కన స్కూళ్ళు తెరుస్తూ ఈ రకంగా మాట్లాడుతాం. ఇదంతా చూస్తామంటే అసలు మీ సమస్య కరోనా లేక డరోనా? అర్థమైందా? డరోనా అంటే భయం. ఎన్నికలంటే భయం అని ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి కరోనా సమస్యని వెళ్దాం. కరోనా సమస్యగానే చూడాలి దాన్ని. మీరు డరోనాతో, మీ డరోనాతో లింక్ పెట్టి గడియ గడికి ఒక నిర్ణయం, రకరకాలుగా మాట్లాడటం. ఆ సంబంధిత శాఖ మంత్రులు దీని గురించి మాట్లాడితే మనం గతంలో చెప్పాం. ఎవరు? సత్యబాబు గారు మాట్లాడాలి, లేదు పెద్దిరెడ్డి గారు మాట్లాడాలి. సత్యబాబు గారేమో ఇవాళ పోలవరం గురించి మాట్లాడారు. అది అనిల్ కుమార్ యాదవ్ గారి సబ్జెక్టు. కొన్ని డబ్బులు రావాలంటే బొగ్గన్ గారి సబ్జెక్టు. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారేమో సత్యబాబు గారి సబ్జెక్టు మాట్లాడతారు. అలా రకరకాలుగా, అంటే అది ఏ శాఖ ఏ మంత్రికి ఉందో ఎవడైనా ఏదైనా మాట్లాడేయచ్చు. మంత్రివర్గ సమిష్టి బాధ్యత కాబట్టి ముఖ్యమంత్రి గారు తప్ప అందరు మంత్రులు అన్ని విషయాలు మాట్లాడేయచ్చు అన్నట్టుగా వ్యవహారం ఉంది. ఇక ఒకవేళ ఎన్నికలంటూ, ఎందుకంటే మరి మాకేం డరోనా లేదు, ప్రజలందరూ మా వెంట ఉన్నారు, సో కాబట్టి మేము ధైర్యంగా ఎన్నికలకు వెళ్తాం అని ఎన్నికలకు వెళ్తే ఇక్కడ ఒక ప్రధాన సమస్య ఒకటి ఉంది. అదేంటంటే మా ముఖ్యమంత్రి గారి ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే జీఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంకా మరెన్నో బాధ్యతలు అత్యున్నతంగా నిర్వహిస్తున్న మా ప్రవీణ్ ప్రకాష్ గారు గతంలో 2005లో ఎన్నికల నిర్వహణకు మటుకు పనికిరారని అప్పటి ఎన్నికల కమిషనర్ గారు ఆయన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఎవడాడు చెప్పడం కొంచెం, ఎన్నికల కమిషనర్కి చెప్పడం జరిగింది. తర్వాత ఆయన్ని కాకినాడ ఈస్ట్ గోదావరికి ట్రాన్స్ఫర్ చేయటం, అక్కడి నుంచి ఒక 5 నెలల్లో మళ్ళీ అక్కడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ కావటం. ఆ తర్వాత రంగారెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా అక్కడ ఒక బై ఎలక్షన్ వస్తే అప్పుడు ఈయన ఎన్నికల నిర్వహణకే మళ్ళీ ఆయన పనికిరారని చెప్పి దానా కిషోర్ గారిని ఆయన స్థానంలో రంగారెడ్డి కలెక్టర్గా నియమించడం జరిగింది. మరి గత చరిత్ర చూస్తే మరి ఆయన
కోర్స్ విజయవాడ కమిషనర్ చేశారు, గుంటూరు కమిషనర్ చేశారు. ఆయన మంచో చెడ్డ అన్నది మనం మాట్లాడుకోవట్లా. ఆయనకి ఆవేశం ఎక్కువ అనేది అందరికీ తెలుసు. గతంలో కూడా గుంటూరులో విజయవాడలో కూడా అంటే ఏదైనా రోడ్డు వైడనింగ్ కావాలంటే డిస్ట్రక్షన్ చేయటం ఓకే, డిస్మాంటిల్ చేయటం అనేది ఓకే, కానీ దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి, నోటీసులు ఇచ్చే పద్ధతి ఉంటుంది. అవన్నీ కూడా పూర్తిగా పాటించకుండా గతంలో మరి చాలా ఆరోపణలు ఆయన ఎదుర్కోవడం జరిగింది. గుంటూరులో ఉన్నప్పుడు అడిషనల్ కమిషనర్ గారిని కూడా మరి పబ్లిక్లో కూడా అనరాని మాటలు అన్నారని అప్పుడు పేపర్లో వచ్చింది. అది గుంటూరు విజయవాడ నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ నేనే చదివా. సో కాస్త దుందుడుకు స్వభావం అన్నట్టుగా మరి గతంలో ఎన్నికల కమిషనర్ వారు నిర్ణయించారు. ఇప్పుడు ఆయన అప్పుడు ఏదో జిల్లా కలెక్టరు, ఇప్పుడు ఆయన సర్వాంతర్యామి. చెప్పాలి అంటే రాష్ట్ర ప్రజలందరూ అధికార యంత్రాంగం అంతా మాట్లాడుకునేది ఆయన్ని ముఖ్యమంత్రి కన్నా పవర్ఫుల్గా మాట్లాడుకుంటున్నారు. మొన్న ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం ఆ ఎన్నికల గురించి, సారీ ఆ ఆప్షనల్ హాలిడే గురించి చెప్తే ఈయన ఆప్షనల్ హాలిడే తీసేశారు. అలాగే మిలాదున్ నబీ కూడా ఆయనే ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు, చీఫ్ సెక్రటరీ కాకుండా ఈయన ఇష్యూ చేశారని చెప్పి అన్నారు. సో అలా డెఫినెట్గా ఓకే, ఆయనకి ఆ స్థాయి ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారికి ఆయనతోనే అన్ని పనులు చేయించాలని ఆసక్తి ఉండొచ్చు. కానీ మరి అదే ఆసక్తి ఈ ఎన్నికల విషయంలో జిల్లా స్థాయిలో ఎన్నికలప్పుడే రెండుసార్లు ఆయన ఆ ఎన్నికల నిర్వహణకు తగలు అని ఎన్నికల కమిషన్ చెప్పిన బ్యాక్గ్రౌండ్లో రేపు డెఫినెట్గా అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. కోర్టుకి అప్పీడ్మెంట్ ఇవ్వాలి, దానికోసం తీసుకున్నామని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పారు. నో డౌట్ ఇవ్వాలి, కాకపోతే డిసెంబర్లో అయినా సరే స్కూళ్ళన్నీ కూడా పూర్తిగా డిసెంబర్లో తెరుస్తున్నారు కాబట్టి సంక్రాంతికి ముందు కానీ ఇమీడియట్గా సంక్రాంతిలో అయిపోయిన తర్వాత అయినా సరే ఎన్నికలు అయితే జరగాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గ్రామ సేవలే పట్టుకోమలు అని చెప్పి మనం చెప్పుకుంటున్న ఈ బ్యాక్గ్రౌండ్లో అది నిజం కూడా. సో ఎన్నికలు అనేది జరగాలి. డెఫినెట్గా ప్రజలందరూ కోరుకునేది నిష్పక్షపాతంగా జరగాలంటే, ఏకాగ్రీవాలు ఎక్కువ కాకుండా ఉండాలంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే మరి చాలామంది కూడా చెప్పడం జరిగింది గతంలో ఏకగ్రీవంగా జరిగిన అన్నింటిని కూడా. ఎందుకంటే గతంలో సిన్సియర్గా ఏకగ్రీవం అయింది అనుకోండి, రద్దు చేస్తే మనకి ఏమవుతుంది, మళ్ళీ ఏకగ్రీవం అవుతుంది అంతే కదా, పంపే మూలిగిపోతుంది కదా. అది నిజమైన ఏకగ్రీవాలు అయితే